ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును రాష్ట ప్రభుత్వం స్వాగతించింది. ఇప్పుడిచ్చిన నోటిఫికేషన్లోనే తీర్పును అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. పార్టీలకు అతీతంగా తీర్పును స్వాగతించిన నేతలు ఏళ్ల తరబడి చేసిన పోరాటం ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా వర్గీకరణ చేసేందుకు రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే ఈ మేరకు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. మాదిగ ఉపకులాల వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ను గత ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం నిపుణులైన లాయర్లతో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినట్టు తెలిపారు. ఈ ప్రయత్నం ఫలించి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చేయడానికి అనుమతిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా, దేశంలోనే అందరికంటే ముందు బాగాన నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడిచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ అందరు కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయంకి వచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. సుప్రీంకోర్టు తీర్పును పార్టీలకు అతీతంగా నాయకులు స్వాగతించారు. తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన మంత్రి దామోదర రాజనరసింహ రాష్ట్రంలో వర్గీకరణను అమలు చేస్తామని ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు చేసిన పోరాట ఫలితమే ఈ తీర్పు అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వర్గీకరణ కోసం గతంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారని, గాంధీ భవన్ వద్ద ఆత్మాహుతికి పాల్పడితే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని హరీష్ రావు వ్యాఖ్యానించారు. వర్గీకరణపై సుప్రీం తీర్పును బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సహా పలువురు నాయకులు స్వాగతించారు. హిస్టారిక్ డే, లాంగ్ చెరిష్ డ్రీమ్, ఎప్పటి నుంచో కలగంటున్నాము. ఈ వర్గీకరణ అనేది ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, ఓ సమతుల్యత, అందరికీ అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో, ఈ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ పోరాటాలు జరిగినాయి. ఈ పోరాటం 20-30 ఏళ్ల పోరాటం కాదు, గత 50 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈరోజు అట్లీస్ట్ అలా 63 ఏళ్లలో 50 ఏళ్లు నేను చూశాను. ఇది టుడే ఐఎమ్ లిటిల్ బిట్ ఎమోషనల్. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ జడ్జిమెంట్ అనుకూలంగా రేపు పొద్దున ప్రభుత్వము తగు చర్యలు తీసుకుంటుంది. భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం. ఈ వర్గీకరణ పోరాటం చాలా సుదీర్ఘమైన పోరాటం. ఇదే గాంధీ భవన్ దగ్గర పెట్రోల్ పోసుకొని ఆ రోజు కొంతమంది మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. కానీ ఆ మాదిగలకు కేసీఆర్ గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. ఈరోజు ఈ వర్గీకరణను మరి ఆమోదించడం చాలా సంతోషం. నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాలుగా ఎవరు చేయనటువంటి సాహసం నరేంద్ర మోడీ గారు బాటిచ్చారు, వారికి అండగా నిలబడ్డారు. హైదరాబాద్ పర్యటనలో కూడా వారు వీరికి అండగా నిలబడుతున్నట్టుగా స్పష్టంగా వారు హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 30 ఏళ్ల రాజకీయ చరిత్రలు ఇరుక్కుపోయినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం న్యాయమైనటువంటి పోరాటమని గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు అధ్యక్ష. దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు భారతీయ జనతా పార్టీ తెలుపుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈ వర్గీకరణను ఆమోదిస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు. సిపిఐ గారు మొదటి నుంచి కూడా జాతీయ స్థాయిలో పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాము. ఆనాడు ఏబీ వర్ధన్ గారు వాళ్ళందరూ కూడా మొదటిసారిగా స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మందా కృష్ణమాదిగా ఇతర పెద్దలందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి దామోదర రాజనరసింహతో పాటు ఎమ్మెల్యేలు మిఠాయిలు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రితో పాటు కాంగ్రెస్ నాయకులు డప్పుదరువులతో సీఎం సమక్షంలో సంబురాలు చేసుకున్నారు.